రైట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖకు చేరుకున్నారు. ఉత్తరాంధ్రలో జరగబోయే మూడో విడత వారాహి యాత్రలో భాగంగా పవన్ నేడు విశాఖ వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన పవన్ నగరంలోని దస్పల్లా హోటల్కి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం జగదాంబ జంక్షన్లో జరగబోయే భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. తొలుత భారీగానే వెళ్లాలనుకున్న పవన్ ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో సాదాసీదాగానే వెళ్లనున్నారు. అయితే జనసేనాని మూడో విడత వారాహి యాత్రకు ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. ర్యాలీలు నిర్వహించడానికి వీల్లేదంటూ గట్టిగానే ఆంక్షలు విధించారు. మొత్తం 22 షరతులతో యాత్రకు పోలీసులు అనుమతినిచ్చారు. యాత్ర తొలి రోజు సభను జగదాంబ నుంచి ప్రారంభించాలని ముందుగా ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. జనసేన నేతలతో కలిసి పోలీసులు సభా ప్రాంగణాన్ని పరిశీలించి అనుమతులిచ్చారు. తీరా బుధవారం రాత్రి సభాస్థలిని మరో చోటకు మార్చాలని సూచించారు. బీచ్ రోడ్డు లేదా జైల్ రోడ్లో నిర్వహించుకోవాలని సిపి త్రివిక్రమవర్మ తెలిపినట్లు జనసేన నాయకులు చెప్పారు. మొదట సరే అని సడన్గా మరో చోటకు మార్చుకోవడం అంటే కష్టమని నాయకులు తేల్చి చెప్పారు. బుధవారం రాత్రి సభ విషయంపై పోలీస్ కమిషనర్, డీసీపీలు, ఏసీపీలు ట్రాఫిక్ అధికారులతో చర్చించి ఎట్టకేలకు షరతులతో జగదాంబ వద్ద సభకు అనుమతినిచ్చారు. సభకు 22 షరతులతో కూడిన అనుమతినిచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి ఓపెన్ టాప్లో రాకూడదని మౌఖికంగా ఆదేశాలిచ్చారు. హైవేపై వారాహి యాత్ర చేయకూడదని షరతు విధించారు. రోడ్లపై ఎక్కడైనా ప్రజలు ఎక్కువ మంది ఉంటే అక్కడ వాహనం నుంచి దిగకూడదని, నిలబడకూడదని షరతు పెట్టారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ర్యాలీలకు అనుమతి లేదన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని, ఇతర పార్టీలపై నిరాధార ఆరోపణలు, విమర్శలు చేయకూడదని, ప్రజలకు భయాందోళనలు కలిగించేలా ప్రకటనలు ఉండకూడదని సూచించారు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కాకూడదని, విగ్రహాలు, ఆస్తులను ధ్వంసం చేయకూడదని పేర్కొన్నారు. తొక్కిసలాటు దృష్ట్యా తక్కువ మందినే అనుమతిస్తామన్నారు. షరతుల్లో ఏదైనా ఉల్లంఘిస్తే ముందస్తు నోటీసు లేకుండా అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్రకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు విడతల్లో వారాహి యాత్రను పూర్తి చేసిన ఆయన గురువారం నుంచి ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించేందుకు రెడీ అయ్యారు. విశాఖలోని జగదాంబ సెంటర్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ఈ నెల 14 వరకు పవన్ విశాఖలోనే ఉంటారు. అదే రోజు రాత్రికి విజయవాడకు చేరుకుని 15న స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొంటారు. 16న మంగళగిరి పార్టీ కార్యాలయంలో నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. ఇక తిరిగి 17 నుంచి యాత్ర కొనసాగిస్తారు.